తెలంగాణ కేబినెట్ లో కీలక అంశాలపై చర్చ జరుగుతోంది. 50,000 ఉద్యోగాల భర్తీకి మంత్రివర్గం ఆమోదం తెలిపే అవకాశం ఉంది. మరోవైపు పల్లె ప్రగతిపై కేబినెట్ చర్చించింది. మున్సిపాలిటీల అభివృద్ధి కోసం ల్యాండ్ పూలింగ్ వ్యవస్థ ద్వారా ప్రత్యేక లేఅవుట్లు అభివృద్ధి చేయాలని, దానికి సంబంధించిన విధి విధానాలను అన్వేషించాలని మున్సిపల్ అధికారులను ఆదేశించారు సీఎం కేసీఆర్. హైదరాబాద్ శివారులోని మున్సిపాలిటీల్లో మంచినీటి సమస్యపై చర్చించిన సీఎం అదనంగా 1,200 కోట్లను మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో కౌశిక్ రెడ్డి దిష్టిబొమ్మ దహనం చేశారు. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జ్ మాణికం ఠాకూర్, పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా యూత్ కాంగ్రెస్ బీసీసీల ఆధ్వర్యంలో కౌశిక్ రెడ్డి దిష్టిబొమ్మ దహనం చేశారు. కౌశిక్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు యూత్ కాంగ్రెస్ నేతలు. పెండింగ్లో ఉన్న ఉపాధి హామీ బిల్లులు వెంటనే విడుదల చేయాలని కోరుతూ ఒంగోలులో టీడీపీ ఎమ్మెల్యేలు జేసీకి వినతి పత్రం అందించారు. కలెక్టరేట్ లో హౌసింగ్ జేసీ విశ్వనాథం ను కలిసి ఎమ్మెల్యేలు ఏలూరు సాంబశివరావు, బాల వీరాంజనేయ స్వామి వినతి పత్రం ఇచ్చారు. గత 5 సంవత్సరాల్లో గ్రామాల్లో మౌలిక వస్తువుల కోసం టీడీపీ ప్రభుత్వం కోట్ల రూపాయలు ఖర్చు చేసిందని గుర్తు చేశారు. అయితే వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ట్రెజరీలో ఉన్న బిల్లులు నిలిపివేశారని ఆరోపించారు. ప్రభుత్వం వెంటనే స్పందించి ఉపాధి హామీ బిల్లులు విడుదల చేయాలని డిమాండ్ చేశారు టీడీపీ నేతలు. కడప జిల్లాలో ఉపాధి హామీ పెండింగ్ బిల్లులను వెంటనే చెల్లించాలని కోరుతూ కడప జిల్లాలో టీడీపీ ఆందోళనకు దిగింది. దీనిపై కలెక్టర్ కార్యాలయంలో డిఆర్ఓకు వినతి పత్రం సమర్పించారు. గత ప్రభుత్వంలో చేసిన ఉపాధి హామీ పనులకు ఇప్పటి వరకు బిల్లులు చెల్లించకపోవడం సమంజసం కాదన్నారు టీడీపీ నేతలు. బిల్లులు చెల్లించకపోవడంతో కాంట్రాక్టర్లు ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారని మండిపడ్డారు. తక్షణమే కాంట్రాక్టర్లకు ఉపాధి హామీ బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేశారు. టీడీపీ హయాంలో చేపట్టిన అభివృద్ది పనులకు ఉపాధి హామీ బిల్లులు చెల్లించాలంటూ కర్నూలు జాయింట్ కలెక్టర్కు వినతి పత్రం ఇచ్చారు. అభివృద్ది పనులు చేసిన వారికి బిల్లులు చెల్లించకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. బిల్లులు చెల్లించాలని కోర్టు తీర్పిచ్చిన ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తోందని ఆరోపించారు టీడీపీ నేతలు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 2 లక్షల ఉద్యోగాలను భర్తీ చేయాలంటూ బీజేవైఎం మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయాన్ని ముట్టడించింది. 30 మంది బీజేవైఎం కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఖాళీగా ఉన్న 2 లక్షల ఉద్యోగాలను భర్తీ చేయకుండా నిరుద్యోగులకు అన్యాయం చేస్తున్నారని మండిపడ్డారు. కేవలం ఎన్నికలప్పుడే నిరుద్యోగులు గుర్తొస్తున్నారని విమర్శించారు. ప్రభుత్వం వెంటనే రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 2 లక్షల ఉద్యోగాలను భర్తీ చేయాలని, నిరుద్యోగ భృతి చెల్లించాలని డిమాండ్ చేశారు. లేకపోతే ప్రగతి భవన్ను ముట్టడిస్తామని హెచ్చరించారు. తెలంగాణలోని యూనివర్సిటీల బీసీలతో ఉన్నత విద్యామండలి సమావేశమైంది. మరోపక్క యూనివర్సిటీలోని ఖాళీ పోస్టులను వెంటనే భర్తీ చేయాలంటూ ఏబీవీపీ ఆందోళన చేపట్టింది. నినాదాలు చేస్తూ కార్యాలయంలోకి వెళ్లేందుకు ప్రయత్నం చేశారు. అనంతపురం జిల్లా గుంతకల్లో సిఐటియు ఆధ్వర్యంలో నిర్వహించిన రిలే నిరాహార దీక్షలో విరమించారు. ఆలూరు రోడ్డు పక్కనే ఉన్న సిఐటియు కాలనీలో పేదలు నిర్మించుకున్న ఇళ్లకు పట్టాలు మంజూరు చేయాలని, మౌలిక సదుపాయాలు కల్పించాలని కొద్ది రోజులుగా రిలే నిరాహార దీక్షలు చేస్తున్నారు. ఆందోళనకారులకు నిమ్మరసం ఇచ్చి దీక్ష విరమింపజేశారు స్థానిక వైసీపీ నేతలు. దీనిపై 12న గుంతకల్ శాసనసభ్యులు వెంకటరామిరెడ్డికి వినతి పత్రం సమర్పించారు. ఎమ్మెల్యే వెంటనే స్పందించి అర్హులైన అందరికీ ఇళ్ల పట్టాలు మంజూరు చేస్తామని హామీ ఇవ్వడంతో దీక్షను విరమింపజేస్తున్నామని తెలిపారు. విజయనగరం జిల్లా పూసపాటిరేగ మండలంలో వీఆర్ఏలు ఆందోళన చేపట్టారు. తమ సమస్యలు పరిష్కరించాలని సిఐటియు ఆధ్వర్యంలో పూసపాటిరేగ తహసీల్దార్ కార్యాలయం వద్ద నిరసనకు దిగారు. తహసీల్దార్కు వినతి పత్రం ఇచ్చారు. నెలకు 21,000 రూపాయలు జీతం ఇవ్వాలని, నామినీలుగా విధులు నిర్వహిస్తున్న తమ పిల్లలను వీఆర్ఏలుగా తీసుకోవాలని డిమాండ్ చేశారు. గుంటూరు జిల్లా మంగళగిరిలో కలెక్టర్ వివేక్ యాదవ్ పర్యటించారు. ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజ్ ఏర్పాటు చేయడం కోసం తాత్కాలిక భవనం పరిశీలించారు. మంగళగిరిలో పాలిటెక్నిక్ కాలేజీ ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం అనుమతులిచ్చిందన్నారు కలెక్టర్ వివేక్ యాదవ్. ప్రస్తుతం తాత్కాలికంగా తరగతులు ప్రారంభించడానికి భవనాలను పరిశీలించామని తెలిపారు. మంగళగిరిలోని డిగ్రీ కళాశాల, సీకే జూనియర్ కళాశాలలు ఉన్న స్థలం జిల్లా పరిషత్కి చెందినవని, వాటిలో అవకతవకలు జరిగాయని తమకు సమాచారం వచ్చిందని చెప్పారు. ఈ మేరకు జాయింట్ కలెక్టర్తో కమిటీ ఏర్పాటు చేసి ఎంక్వైరీ చేస్తామని స్పష్టం చేశారు కలెక్టర్ వివేక్ యాదవ్. మంచిర్యాల జిల్లా భీమారం మండల కేంద్రంలో ముదిరాజ్ సంఘం నుంచి 7 కుటుంబాలను బహిష్కరించారు. దీనిపై వాటర్ ట్యాంక్ ఎక్కి నిరసనకు దిగాడు యువకుడు. 9 నెలల నుంచి 7 కుటుంబాల్లోనూ 35 మందిని ముదిరాజ్ సంఘం నుంచి బహిష్కరించారని మండిపడ్డాడు. తమకు కావాల్సిన బెనిఫిట్లను అడ్డుకుంటున్న కుల సంఘాల సభ్యులపై చర్యలు తీసుకోవాలని బాధితులు డిమాండ్ చేశాడు. స్థానిక పోలీస్ స్టేషన్లలో ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని తెలిపాడు. కుల బహిష్కరణతో మనస్తాపానికి గురై పురుగుల మందు డబ్బాతో వాటర్ ట్యాంక్ ఎక్కి నిరసన తెలిపాడు. బిడ్మానేర్ నిర్వాసితుల సమస్యలను పరిష్కారం చేయాలని కోరుతూ ఆందోళనకు దిగారు. ముంపు గ్రామాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో ఆందోళన చేశారు. ర్యాలీగా వెళ్లి మండల పరిషత్ కార్యాలయం ఎదుట నిరసన తెలిపారు. ముంపు గ్రామాల పెండింగ్ సమస్యలను వెంటనే పరిష్కారం చేయాలని డిమాండ్ చేశారు.
సీఎం కేసీఆర్ ప్రకటించిన 5,04,000 వెంటనే ఇవ్వాలని ఉంపు గ్రామాల వారికి ఉపాధి అవకాశాలు కల్పించాలన్నారు నిర్వాసితులు. మిడ్మానేర్ ప్రాజెక్టు నిర్మాణం కోసం సర్వస్వం త్యాగం చేసినా ప్రభుత్వం కనీసం కనికరించడం లేదన్నారు. సికోల్ టీడీపీ నేత కూన రవికుమార్ మరోమారు అధికారులపై నోరు పారేసుకున్నారు. ఉపాధి హామీ బిల్లులు చెల్లించాలంటూ టీడీపీ ధర్నా నిర్వహించింది. కలెక్టరేట్ వద్ద జరిగిన ఆందోళనలో పాల్గొన్నారు కూన రవికుమార్. తమ నిరసనకు సంబంధించి వినతి పత్రం తీసుకోవాలంటూ జిల్లా కలెక్టర్ను ముందస్తుగానే అపాయింట్మెంట్ తీసుకున్నారు. అయితే వినతి పత్రం ఇచ్చేందుకు వచ్చిన సమయంలో కలెక్టర్ అందుబాటులో లేకపోవడంతో టీడీపీ నేతలు తీవ్ర అసహనానికి గురయ్యారు. కలెక్టర్ తమను అవమానించారంటూ డీఆర్ఓపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అపాయింట్మెంట్ ఇచ్చి మరీ తమను కలెక్టర్ అవమానించారని, మమ్మల్ని అవమానిస్తే ఇంతకు ఇంత అవమానాలు జరుగుతాయంటూ హెచ్చరించారు. తమ హక్కులకు భంగం కలిగిస్తే బహిరంగంగా నడి రోడ్డుపై నిలదీస్తామంటూ వ్యాఖ్యానించారు కూన రవికుమార్. ఏపీలో 2,35,000 ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ విద్యార్థి యువజన సంఘాలు కర్నూలులో నిరాహార దీక్ష నిర్వహించాయి. ఇప్పటికే విడుదల చేసిన జాబ్ క్యాలెండర్ నిరుద్యోగ యువకుల ఆశలపై నీళ్లు చల్లిందన్నారు. ఎన్నికల సమయంలో జగన్ ఇచ్చిన హామీ అమలు చేయాలని మాత్రమే కోరుతున్నామన్నారు. 2019 విద్యార్థి యువజన సంఘాల ఆధ్వర్యంలో తాడేపల్లిలో సీఎం జగన్కు శాంతియుతంగా వినతి పత్రం ఇస్తామన్నారు. వికారాబాద్ జిల్లా భూతాగాదాలు భగ్గుమన్నాయి. పొలం విషయంలో 2 కుటుంబాల మధ్య చిచ్చు పెట్టింది. మైలారం గ్రామంలో పొలం దున్నుతున్న రాములనే వ్యక్తిని హరిశ్చంద్ర అనే యువకుడు పెద్ద కర్రతో చితకబాదాడు. అడ్డుకున్న రాములు భార్యపై కూడా దాడి చేశాడు.